ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసుల ఉధృతిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే పీపీలు అధికారులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పి అటు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో ఉన్నాం అమీన్పూర్ మండల ప్రథం పౌరుడిగా ఉన్న ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్ గారు ఉన్నారు అయితే ఈ గ్రామాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో పండుగల దృష్ట్యా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఎంపీపీ గర్నడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే పెద్ద ఎత్తున కరోనా కేసుల ఉధృతిని మనం చూస్తూ ఉన్నాము అయితే జనాలు ఎంతో కొంత నిర్లక్ష్యంగా మనకు బయట కనిపిస్తూ ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవట్లేదు దగ్గర దగ్గరగా ఉంటూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి వాళ్ళు మేము అమీన్పూర్ మండలం తరఫున కూడా మా దగ్గర ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎనిమిది గ్రామ పంచాయతీ లోపల కూడా ప్రజలకు సెకండ్ వే కరోనా చురువైంది కాబట్టి మరి యొక్క బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండాలని ఒక సూచనల సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వాళ్ళకు సెక్రటరీలకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మాస్క్ పెట్టుకొని ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి దగ్గర దగ్గర ఉండకుండా దూరం తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సూచనల సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మరి మార్కెట్లు ఉన్నాయి కొంతమంది మార్కెట్ కానీ సినిమాలు కానీ కోకుంటుంటే మంచిదని కూడా ఈ రెండు నెలలు ఈ వే ఒక ఉధృతం ఎక్కువైతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సూచనలు సలహాలు ఇచ్చ ఇవ్వడం జరిగింది వారు కూడా అందరూ స్వచ్ఛందంగా మరి పనేమి లేకుంటే ఇండ్లల్లో ఉంటేనే మంచిదాకా ఉద్దేశ ఉద్దేశంతో వాళ్ళకు కూడా సూచనలు సలహా ఇవ్వడం జరిగింది ఇప్పుడు రంజాన్ రాబోతుంది అదేవిధంగా ఉగాది శ్రీరామనవమి వంటి పెద్ద పండుగలు వస్తూ ఉన్నాయి గత సంవత్సరం మనం పండుగలు కోల్పోయాము మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది సరే సంస్కృతి సంప్రదాయాలను మనం పాటించాలి కాబట్టి అతి తక్కువ మందితో ఈ పండుగలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది చెప్తున్నారు ప్రభుత్వం కూడా అదే ఆదేశాలు ఇస్తుంది ఈ ఎనిమిది గ్రామాలకు సంబంధించి పండుగల నేపథ్యంలో మీరేమన్నా గైడ్లైన్స్ ఇచ్చారా కమిటీ సభ్యులతో ఆలయ కమిటీ వాళ్ళతో కానీ ఏం చెప్తా ఆల్రెడీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే పండుగలు మళ్ళీ మళ్ళీ వస్తాయి ఈ కరోనా వచ్చి మనకి ఇబ్బంది అయితే అన్న ఉద్దేశంతో పండుగలు ఇంటి దగ్గరనే జరుపుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది రేపు పద్నాలుగు నుంచి కూడా రంజాన్ కూడా పండుగ సురువైతుంది మజిద్లలో కూడా పిలిచి చెప్పడం జరిగింది మేము అందరం మరి అక్కడ దూరం దూరం ఉంటేనే బాగుంటుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో మజిద్లలో కానీ మన ఉగాది వస్తుంది మందిరము వాళ్ళకు కూడా మేము పిలిచి చెప్పడం జరిగింది పంతుల్లో కూడా మరి ఎంత మంచిగా దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా పిలిపించి చెప్పడం జరిగింది సార్ చివరిగా కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఏవైతే చాలామంది యువకులను మనం చూస్తూ ఉన్నాం మీ ఏదైతే మీ గ్రామాలు మీ ఎనిమిది గ్రామాల్లో కూడా చాలామంది యువకులు మన వరకు రాలేదులే అన్నట్టుగా మాస్కు లేకుండా నలుగురు నలుగురు గుంపులు గుంపులుగా బయట తిరుగుతూ ఉన్నారు గ్రామాల్లో యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే మనం అందరం కలిసి కూడా యువకులం కూడా అంత గ్రామాలలో మరి ఇది చేసినట్టుకుంటే మేము గ్రామ పంచాయతీ తరఫున కూడా దాదాపు ఒక ఐదు వందలు ఫైన్ అయిపోయాలనే ఒక ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది యువకులంతా మోటివేట్ చేస్తే మరి మిగతా వాళ్ళకి రాకుంటున్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా యువకులను పిలిచి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్ తెలియజేస్తుంది షూర్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు ఎంత చెప్పినప్పటికీ మీడియాగా మేము ఎంత చెప్పినప్పటికీ బా పాటించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజల మీదే ఉంది ఈ నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకి మరొకసారి చెప్పదలుచుకున్నారా మాస్కులు పెట్టుకోవడంతో పాటు బయట బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండొద్దని తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలి వాళ్ళకి మాస్కులు లేకుండా కానీ ప్రతి గ్రామ పంచాయతీకి మేము మాస్కులు పంపిణీ చేసే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేస్తాము మరి తప్పకుండా యువత ఇంట్లో పాలు పంచుకుంటేనే కానీ రేపు పొద్దుగల భవిష్యత్తుకు బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ సహకరించినట్టుగా అయితేనే ఈ వ్యవస్థ ముందుకు నడుస్తుంది గత కరోనా సమయంలో మీరు పెద్ద ఎత్తున మాస్కులు శానిటైజర్లతో పాటు అప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు అవసరమైతే మాస్కులు శానిటైజర్లు ఏమన్నా పంపిణీ చేసేందుకు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా తప్పకుండా చేస్తాం మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఇంకా ఏదన్నా లాక్డౌన్ దగ్గరికి వచ్చే సమయాలు వస్తే కూడా మేము నిత్యావసర వస్తువులు కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉన్నారు సార్ ఏం చెప్తారు మీరు మీ తరపు నుంచి ఫైన్లు విధిస్తామని కఠినంగా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ జనాల్లో ఎంతో కొంత నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది ఈ గ్రామాల్లో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మా శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము మాస్క్ ధరించిన వారికి గ్రామ పంచాయతీలో మా పంచాయతీ సెక్రటరీతోటి మరి పంచాయతీ సిబ్బందితోటి వెయ్యి రూపాయల ఫైన్ వేయడం జరుగుతుంది అలాగే మా మండలంలో మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే జీపీ సిబ్బంది అరవై ఎనిమిది మంది ఉన్నారు ప్లస్ ఈ వార్డ్ మెంబర్స్ సర్పంచులు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు ఒక నైంటీ పర్సెంట్ ఒక వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మిగతా మందికి రేపటితో మా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి మీరు గైడ్లైన్స్ ఏమైనా ఇస్తూ ఉన్నారా అక్కడ సర్పంచులతో పాటు మీ కార్యదర్శులకి అంటే పారిశుధ్యంలో మా మండల స్థాయి అధికారి మా ఎంపీఓ గారు కూడా ఉన్నారు ఎంపీఓ గారు ఆధ్వర్యంలో మా పంచాయతీ సెక్రటరీ అందరూ ప్లస్ గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబార్స్ అందరు కలిసి శానిటేషన్ సంపూర్ణంగా చే చేస్తున్నాము ఇక మిగిలిన వాటిని కూడా ఈ తొందరలోనే కంప్లీట్ చేస్తాం చివరిగా చెప్పండి కొంత కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులుగా మీ ముదు ఉంది అదేవిధంగా ఎంపీ గారు కూడా పక్కనే ఉన్నారు కొంచెం కఠినంగా వ్యవహరిస్తేనే మాటినేటట్టు కొంతమంది జనాలు బయట ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ ఫైన్లు వేయటం అనేది పెద్దగా కనిపించట్లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫైన్లు ఉన్నారు ఖచ్చితంగా వేస్తాము అయితే ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పినప్పుడు ఐదు వందలు కాకుండా గవర్నమెంట్ ఇన్స్ట్రూషన్ ప్రకారం వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు కూడా వినకపోతే దాని ఇంకా పెంచి కూడా వాళ్ళు కఠినంగా ఇచ్చేసి మా మండల ప్రజల్ని ఈ కరోనా నుంచి బయటపడడానికి పూర్తి శ్రద్ధతో చేస్తామని చెప్తున్నాను చివరిగా ఈ వ్యాపారస్తులకు సంబంధించి షాపుల వద్దకు పెద్ద ఎత్తున సరుకులు కొనేందుకు వెళ్తూ ఉంటారు చాలామంది వీళ్ళు కూడా కనీసం చెప్పని పరిస్థితి ఉంది ఏదైతే షాపు యజమానులు మాస్క్ పెట్టుకుంటేనే ఎలవ్ చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు చెప్తూ ఉన్నాయి ఇలాంటి వ్యాపారస్తులకి ఏం చెప్పదలుచుకున్నారు అయితే ఇప్పుడు మాస్కు లేనుకుండా వచ్చిన ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్లకు మాస్క్ ఉంటేనే ఆ వస్తువులు ఇవ్వడానికి మెడికల్ షాప్లో కానీ కిరాణా షాప్లో కానీ లేదంటే వాళ్ళు మాస్క్ లేకుండా వీళ్ళు అమ్మదలుచుకుంటే ఆ సంబంధిత షాపు యజమాని వాళ్ళకు మాస్క్ సరఫరా చేసి శానిటైజర్ ఇచ్చేసి వాళ్ళు సరుకులు అమ్మ 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 అమ్మవలసిందిగా గవర్నమెంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది దాన్ని కూడా మేము కంప్లీట్గా అమలు చేస్తాం అదే అమీన్పూర్ మండలానికి సంబంధించి అధికారులు పారిశుద్ధ్య సమస్య లేకుండా ఎప్పటికప్పుడు స్థానిక సర్పంచులతో పాటు అక్కడున్న కార్యదర్శులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు ఎంపీఓ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ పెద్ద ఎత్తున కరోనా ఉధృతిని మనం చూస్తున్నాం ఇప్పుడే ఎంపీపీ గారితో మాట్లాడాము అధికారులు మీరంతా ఒకటే చెప్తున్నారు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా ఫైన్లు విధిస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు అమలు అనేది నా ప్రశ్న మాస్కులు అందరూ మాస్కులు ధరించాలని చెప్పి మేము మండలం మండలంలో ఉన్నటువంటి ఎనిమిది గ్రామాల్లో ఉన్న మా పంచాయతీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే మాస్క్ ధరించని వారు ఉన్నారో వాళ్ళకి వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళకి జరిమానాలు విధించాలని చెప్పేసి రోజు వచ్చినటువంటి జరిమానాలను మేము కౌంట్ చేస్తూ పై అధికారులకు పంపిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధ్యంలో కూడా ఎక్కడటువంటి లోపాలు లేకుండా బ్లీచింగ్ పౌడరు ప్లస్ దోమల మందు కానీ మేము స్ప్రే చేయిస్తున్నాము మంచిగా ఇక్కడ కూడా పారిశుద్ధ్య లోపం లేకుండా సర్పంచ్లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ రోజు కూడా మా పల్లెల్లో కూడా ఎటువంటి అనారోగ్యాలు ప్రబలకుండా ఈ కరోనాను దృష్టి పెట్టుకొని ఈ కరోనా కరోనాలో కరోనా భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పి ప్రజలకు చైతన్యవంతులను చేస్తున్నాము ఏదైతే గతంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం ముప్పై రోజుల కార్యక్రమంలో అమీన్పూర్ మండలం ముందు స్థాయిలో నిలిచింది ఈ గ్రామాలన్నీ మేము గతంలో తిరిగాము అక్కడ సర్పంచ్లు కానీ ఉండి అధికారులు చాలా చక్కగా పనిచేశారు పారిశుద్ధ్య సమస్య లేకుండా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు ఇప్పుడు ఈ రోగాలు ఏవైతే వస్తూ ఉన్నాయో దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తూ ఉన్నారా ఈ సిబ్బంది కొరత కూడా కొంత ఉంది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం సిబ్బందితో ఉన్న సిబ్బందితో ఇప్పుడు చేయిస్తున్నాము ఎక్కడైతే వా స్టాగ్నెట్గా ఇంకా చెత్త పేరుకుపోయి ఉన్నదో మేము డంప్ యార్డ్లకి తరలిస్తున్నాము మాకు డంప్ యార్డ్ ఎనిమిది గ్రామాల్లో కూడా డంప్ యార్డ్లు పూర్తి చేయడం జరిగింది కంపోస్ట్ ఎరువును కూడా మేము తయారు చేస్తున్నాము జానకంపేట్ వడక్పల్లి సుల్తాన్పూర్ దయారా పటేల్గూడ ఈ గ్రామాల్లో మేము అన్నీ మొత్తం కూడా డంప్ షెడ్కి తడి చెత్తను పొడి చెత్తను గ్రామాల్లో ఇంటింటి వారిగా ఇంట్లోనే ఇంటింటిగా రెండు చెత్త బుట్టలు ఇచ్చేసి వాళ్ళని తడి చెత్త ఒక బుట్టలో అలాగే పొడి చెత్తను ఒక బుట్టలో ఇచ్చేసి పొడి చెత్తను మేము వేరే సంస్థకి అది డంప్ యార్డ్ తరిగించి అక్కడ ఉన్నటువంటి హౌజెస్లో మేము నిల్వ చేయడం జరిగింది అలాగే తడి చెత్తను ఏం చేస్తున్నాం కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాము దాంట్లో వర్మీ కంపోస్ట్ కూడా కంపోస్ట్ నుంచి మళ్ళీ వర్మీ కంపోస్ట్ తయారు చేసి వచ్చినటువంటి ఎరువుని మేము అవెన్యూ ప్లాంటేషన్కి ఉన్నటువంటి లేకపోతే మాకు నర్సరీలో ఉన్న మొక్కలకు కూడా మేము వా వాడుకుంటున్నాము మెయిన్గా అట్లాగే ఏంటంటే ఈ చెత్తకు సంబంధించినటువంటి రకంగా మాకు పొడి చెత్తకు మేము కొన్ని సంస్థలకు కూడా మేము అడిగాము మాకు పైన ఉన్నతాధికారులు డిపిఓ గారు కూడా ఇంకో సంస్థలతో మాట్లాడుతున్నారు పొడి చెత్తను వాళ్ళకి ఇస్తాము తడి చెత్తను మేము ఎరువుగా తయారు చేసుకుంటాం కాబట్టి ఎక్కడ శానిటేషన్ లోపం లేకుండా చూస్తున్నాం ముఖ్యంగా ఎక్కడైనా ఇంకా మా దగ్గర ఉన్న లే ఉన్నటువంటి గ్రామ పంచాయతీ స్టాఫ్ సరిపోకపోతే మేము అదనంగా ఎస్ఎఫ్సీ నిధులు కానీ టీఎఫ్సీ నిధుల నుండి అదనంగా మేము లేబర్ని పెట్టించి ఆ శానిటేషన్ కూడా తీసుకుని క్లీన్ చేయడం జరుగుతుంది అంటే లేబర్ని ఎంగేజ్ చేసుకుని ఎన్ఎంఆర్ ప్రకారంగా వాళ్ళకి పేమెంట్ చేస్తూ శానిటేషన్ చేస్తున్నామని తెలియజేస్తున్నాయి చివరిగా ఇప్పుడైతే స్కూళ్ళు లేవు కళాశాలలు లేవు చాలామంది యువకులు ఒక దగ్గర చేరుతూ ఉన్నారు ఈ గ్రామాల్లో వాళ్ళు రచ్చబండల దగ్గర చేరి దగ్గర దగ్గరగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పిస్తూ ఉన్నారా అధికారులుగా ఏం చెప్తారు మేము యువజన సంఘాలతో ఆల్రెడీ మాట్లాడినాము అట్లాగే మా దగ్గర ఉన్నటువంటి ఆరు సంఘాలు ఉన్నాయి మొత్తానికి అంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి గ్రామ పంచాయతీలో మేము పల్లె ప్రగతిలో భాగంగా ఫస్ట్లో మేము స్టాండింగ్ సంఘ కమిటీలలో ఆరు కమిటీలలో మేము యూత్ని ఎక్కువ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఆ స్టాండింగ్ కమిటీల వాళ్ళకి మేము నేను మా ఎంపీడీఓ గారు కానీ అంటే ఎంపీపీ గారు కానీ నేనైనా కానీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడడం జరుగుతుంది అట్లాగే సర్పంచ్లను కూడా ప్రతి గ్రామ పంచాయతీ మీటింగ్లో కూడా బార్డు సభ్యులతో మాట్లాడి యువకులని ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నట్టు వాళ్ళని వాళ్ళని పిలిపించి ఆ కమిటీకి వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ అట్లా చేయకూడదని చెప్పేసి మాస్కులు ధరించాలని చెప్పి జరిమానాలు ప్రక జరిమానాలు వేయాలని చెప్పేసి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే చైతన్యవంతులు అని చేస్తున్నాం ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావడానికి కూడా వాళ్ళ యొక్క సహకారం మాకు ఎంతో అవసరము ఎందుకంటే అధికారులతోని ప్రజాప్రతినిధులతో కాదు యువకులతో కూడా ఈ కొంచెం ముందుకెళ్తామని చెప్పేసి ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం ఓవరాల్గా అమీన్పూర్ మండలానికి సంబంధించి ప్రథమ పౌరుడిగా ఉన్న ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్తో పాటు అధికారులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు దయచేసి నిర్లక్ష్యం వద్దు ప్రతి ఒక్కళ్ళు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మండలం నుంచి